చలికాలంలో ఎవరికైనా దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వంటి శ్వాసకోశ సమస్యలు సహజంగానే వస్తుంటాయి. ఇక ఆస్తమా ఉన్నవారికి ఈ సీజన్లో కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఊపిరాడనివ్వని విధంగా ఆస్తమా ఇబ్బందులకు గురి చేస్తుంది. అంతేకాదు ఇతర శ్వాసకోశ సమస్యలకు కూడా ఇబ్బంది పెడతాయి. అలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ సీజన్లో ఈ విధమైన ఆహారాలను తీసుకుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి ఉన్న కోడిగుడ్డు పచ్చసొన, తృణధాన్యాలు, పాలు, పెరుగు, చేపలు ఈ సీజన్లో తింటే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆహారాలు శ్వాసకోశ సమస్యలపై ప్రభావం చూపిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వలన దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం, ఆస్తమా వంటివి తగ్గుతాయి. శ్వాస సరిగ్గా ఆడుతుంది. అలాగే నిత్యం కనీసం 30 నుంచి 60 నిమిషాల పాటైనా సరే ఉదయాన్నే ఎండలో ఉండాలి. దీంతో శరీరంలో విటమిన్ డి లెవెల్స్ పెరుగుతాయి, శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజు రాత్రి 1 గ్లాస్ గోరువెచ్చని పాల్లో చిటికెడు పసుపు కలిపి తాగాలి. అలాగే పచ్చి ఉల్లిపాయలను తినాలి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.